తెలంగాణకి జరిగిన ద్రోహం మూల్యం ఏందంటారు అసలు ఎంత ఎంత ద్రోహం జరిగింది ఎంత జనాలకు నష్టం జరిగిందో చెప్పుంటారు ఎంతోమంది చెప్తూనే ఉంటారు నేను ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ నేను ఆ కాళేశ్వరంకి అగేన్స్ట్ ఉంటుంది నేను కాళేశ్వరంకి అగేన్స్ట్ కాదు కాళేశ్వరం మొట్టమొదటి పేరేంది అంబేద్కర్ ప్రాణహిత చెవెల్లా ప్రాజెక్ట్ ఉండే కదా దానికి యాక్చువల్లీ కేసీఆర్ కూడా వ్యతిరేకంగా ఉండే ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఎందుకంటే అది వైఎస్ఆర్ గారు చేసింది అంబేద్కర్ ప్రాణహిత చెవెల్లా ఎందుకంటే అది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది అసాధ్యమైంది పడతలు పడింది దాన్ని ఖర్చులు ఎక్కువ లాభాలు తక్కువ అటువంటి పార్టీ అటువంటి ప్రాజెక్టులు ఏమో మనకంట కడతారు వాళ్ళకేమో సాధ్యమయ్యే ప్రాజెక్టులు వాళ్ళకు ఉంటాయని అసలు అది కూడా తర్వాత తెలంగాణ వచ్చినాక మళ్ళీ అదే ప్రాజెక్టును ఇంకా ఎక్కువ పెంచి ఏది 40,000 కోట్లది 1.5 లక్ష ఇప్పుడు 2 లక్షలు అవుతుంది మొన్న 3rd TMC వచ్చే వరకు పెంచి ఇంకా అసాధ్యంగా చేసింది ఇన్నే అయితే అది రెండు తీర్ల ప్రజల క్లామం అవుతుంది తెలంగాణకు ద్రోహం అవుతుంది అండ్ అదే కాక ఒక ఇంజనీర్గా నేను ఫార్చునేట్లీ ఇంజనీర్ను ఒక ఇంజనీర్ కూడా తీరుగా కూడా ఇన్సల్ట్ అయినా యాజ్ ఎ ఇంజనీర్ ఐ ఫెల్ట్ ఇన్సల్టెడ్